ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్ కరణ్ అల్లిరాజా లాల్ సలాంని నిర్మించారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఈ మూవీకి దర్శకురాలు. పలుచోట్ల మార్నింగ్ షోస్ కూడా రద్దయ్యాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ నిరాశను మిగిల్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేకపోయారు. దీంతో పలుచోట్ల స్క్రీనింగ్ నుండి తగ్గిపోయింది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయలను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. రజనీ సినిమా అంటే తమిళనాటే కాకుండా తెలుగు ఓవర్సీస్లో కూడా విపరీతమైన హైప్ ఉంటుంది. ప్రీ రిలీజ్ బిజినెస్సే కోట్లల్లో జరుగుతుంది. అలాంటిది 5 రోజుల వసూళ్లు చేస్తుంటే సినిమా ఎంతటి డిజాస్టరో అర్థమవుతోంది. ఆయన మొత్తం పరువు ఈ మూవీతో పోయినట్లు అయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణం. ఆయన ఒక్కరోజు కలెక్షనే 1 కోటి రూపాయలు దాటుతుంది. 1 కోటి రూపాయలు అందుకోవడానికి 4-5 రోజులు పట్టింది. ఏపీ నైజాంలో 3 రోజులు 30 లక్షలు మాత్రమే వసూలు చేయగా మరుసటి 2 రోజులు 25 లక్షలకు వసూలు పడిపోయాయి. గత 5 రోజుల్లో కేవలం 1.4 కోట్ల కలెక్షన్ వచ్చింది. పోనీ ఇక్కడ అనుకుంటే ప్రమోషన్ లేదు అనుకోవచ్చు, కానీ తమిళనాడులో కూడా పెలవమైన వసూలను రాబట్టుకుంది లాల్సాల మూవీ. తమిళనాడులో ఈ 5 రోజుల్లో 11 కోట్లను మాత్రమే వసూలు చేయగలిగింది. ఇందులో రజనీకాంత్ మోయిద్దిన్ బాయ్ పాత్రలో కనిపించారు. కీలక పాత్ర అయినప్పటికీ ఆయన నిడివి చాలా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాపై డబ్బులు పెట్టేందుకు ఇష్టపడలేదు.